Hi friends, welcome back to Cherry Home Cooking. Iroj man recipe ochesi sambar podandi. Is sambar podani manu intloni enta simple ga easy ga prepare chesukochu. Alage ee sambar podani idi chala tasty ga untundani. So video anedi late cheyakunda start chesedam. First oka pan teeskoni andulo koncham neyya add chesukunnanandi. Oka 2 teaspoons varaku kuda neyya add chesukunnanu. Alage ikkada choopinchina quantity tho oka chinna tea glass quantity tho nenu meeku choopisthunnanu. Oka chinna tea glass pachisenaga pappandi. చక్కగా చిన్న మంట పెట్టుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట మరి ఎక్కువగా కలర్ చేంజ్ అవకుండా అలాగే 2 టీ స్పూన్ల సాయమినప్పు ఒక చిన్న టీ గ్లాస్ పచ్చసెనగ పప్పుకి 2 టీ స్పూన్ల సాయమినప్పు పండి చూస్తున్నారు కదా ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మనం ఇక్కడ జీలకర్ర వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకున్నాను అలాగే 1 టీ స్పూన్ మెంతులు ఇవి కూడా వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చసెనగ పప్పు సాయమినప్పు ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అది సగం వేగిన తర్వాత ఈ రెండు కూడా యాడ్ చేసుకోండి అట్లాగే ధనియాలండి ధనియాలు వచ్చేసి 3 నుంచి 4 స్పూన్ల వరకు కూడా యాడ్ చేశాను ఇక్కడ నేను 3 టీ స్పూన్స్ అయితే కరెక్ట్ గా సరిపోతుందన్నమాట ఈ విధంగా ధనియాలు కూడా వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కూడా సిమ్ లో పెట్టుకొనే చేసుకోవాలండి చక్కగా అప్పుడే లోపలకంట చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతాయన్నమాట అలాగే ఎండుమిర్చి వచ్చేసి ఒక 10 నుంచి 15 వరకు కూడా వేసుకోవచ్చుండి ఈ విధంగా ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చక్కగా అలాగే కొంచెం ఇంగువ ఈ ఇంగువ ఫ్లేవర్ అనేది సాంబార్కి చాలా టేస్ట్ వస్తుందండి ఈ ఇంగువ వేయడం వల్ల మీకు ఇష్టం లేదంటే కనుక అవాయిడ్ చేయొచ్చు బట్ ఇది మాత్రం మిస్ అవ్వకండి ఇంగువ అనేది మనం బయట సాంబార్ పౌడర్స్ కొనుక్కున్నా కూడా ఈ ఫ్లేవర్ అనేది ఉంటుంది బట్ ఇంట్లో ఈ విధంగా సాంబార్ పౌడర్ చేసుకోవడం వల్ల మనకి సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎప్పటికప్పుడు మనం కొంచెంగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఒక 1 మంత్ వరకు కూడా మనకి వస్తుందండి చక్కగా అలాగే సాంబార్ కూడా చాలా చిక్కగా కూడా వస్తాయన్నమాట అట్లాగే ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత బాగా మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అండి అలాగే కొంచెం పసుపు ఒక అర టీ స్పూన్ సాల్ట్ అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని చక్కగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఎంత చక్కగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ అయిందో ఇది సాంబార్ కనుక దించబోయే ముందు ఒక 5 to 10 మినిట్స్ ముందు కనుక ఒక 2 టీ స్పూన్స్ కనుక యాడ్ చేస్తే సాంబార్ అనేది చాలా చిక్కగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు సాంబార్ చేసినా కూడా ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది ఎప్పుడు ఒకలాగానే ఉంటుంది చేంజ్ అవ్వకుండా సాంబార్ అనేది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేసి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎవ్రీడే పంపించే నోటిఫికేషన్ అందరికంటే ముందుగా మీకే వస్తుంది